క్రిస్మస్ పండగలకు బట్టలిచ్చి పుట్టి నిండి కర్ణమైనాడు నీళ్లు పోసుకున్న తల్లి నిమ్మలంగా ఉండాలని ఆ తల్లి పిల్లలు ఇద్దరు సల్లగా బతకాలని ఆరోగ్య లక్ష్మితోని ఆడబిడ్డను ఆదరించే పట్టుబట్టి కేసీఆర్ కిట్టులను అందించి ఒక ఆడబిడ్డ నీళ్ళడితే ఎవరికి సంతోషం కట్టుకున్న భర్తకో కన్న తల్లిదండ్రులకో తొడబుట్టిన అన్నదమ్ములకో అక్క చెల్లెలకో ఆనందం అవుతుంది కానీ ఐదేళ్ల కింద ఒక్క ఓటేసిన కేసీఆర్ గారికి తెలంగాణలో ఆడబిడ్డలందరి బాధ్యత నాదేనని మనస్ఫూర్తిగా మీ అందరి కడుపులో పిండం పడ్డ కానించి కాటికి పోయేదాకా నాదే బాధ్యతను తీసుకున్న రాష్ట్రంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి లేదు అది ఒక్క మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నీళ్లు పోసుకున్న తల్లి నిమ్మలంగా ఉండాలని మీరింటికన్నే కూసుంటే గుట్టిచ్చి పాలిచ్చి మూడు నెలలకు 3000 ఇచ్చి మరో 3 నెలలకు 3000 ఇచ్చి మరో 3 నెలలకు మరో 3000 ఇచ్చి గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చే ఒక్క రూపాయ ఖర్చు లేకుండా ప్రైవేటు ఆసుపత్రులలో పొంగనే కోసి మీ ఏటీఎం కార్డు గీసి 50,000 లక్ష రూపాయలు వసూలు చేసుకుంటే మీ బతుకులన్నీ అప్పుల పాలైతాయని భావించి నీళ్లు పోసుకున్న తల్లి నిమ్మలంగా ఉండాలని ఆ తల్లి పిల్లలు ఇద్దరు సల్లగా బతకాలని కేసీఆర్ కిట్టందుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులెత్తాలే అత్తలు కాన్పు చేసుకున్న వాళ్ళు పుట్టింది కూడా కాన్పు చేసిన అమ్మలు నాయనలు ఎంతమందికి గవర్నమెంట్ హాస్పిటల్లో తీసే కేసీఆర్ కిట్ వచ్చింది చేతులెత్తున్నాక ఏం అవ్వటం లేదు ఎత్తు సగం మంది ఎత్తలేనంటే వీళ్ళంతా ప్రైవేట్ హాస్పిటల్కి పోతున్నాను అర్థం పైసలు ఎక్కువైనా వీళ్ళ దగ్గర గవర్నమెంట్ ఆసుపత్రికి పోతే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అమ్మగారు ఎట్లా చూసుకుంటుందో గద్ద చూసుకొని కేసీఆర్ కిట్ ఇచ్చినాడు కేసీఆర్ కిట్ అని అంటే మనం ఇచ్చే డైరీ మిల్క్ చాక్లెట్ సుట్టాలు మోసుకొచ్చే డాన్సన్ అండ్ జాన్సన్ బేబీ గిఫ్ట్ ప్యాకెట్ కాదు కేసీఆర్ కిట్ అని అంటే పుట్టిన పిల్లగానికి కొత్త బట్టలు కన్న తల్లికి శీర వానికి స్నానం చేపనికి షాంపూ రుద్దనికి సబ్బు అద్దనికి పౌడరు పెట్టనికి కాటుగా ఏడిస్తే గిల్కా తాపనికి బాటిల్ పండుకుంటే పరుపు దాని మీద దోమతరి ఇచ్చి అమ్మఒడి బండినిచ్చి రూపాయి ఖర్చు లేకుండా పుట్టినింటికి సాగనంపుతున్న మన ఇంటి పెద్ద కొడుకు కేసీఆర్ అవునైతే చప్పట్లు కొట్టాలి లేకపోతే నన్ను కొట్టాలి ఇంత గొప్ప పని ఎవడన్నా చేసిండా ఈ దేశంలో పుట్టిన కాడికి వెళ్ళి మా అమ్మమ్మకి 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటాయి ఈ నేల సంధి ఓటేసినావు ఈ దిక్కుమాలకు ఓట్లు వేసినావు వాడొచ్చి వీడొచ్చి అంత పెద్ద మనగాడంటే ఏటేసినావు కానీ కేసీఆర్ గారికి ఒక్క ఓటేసిన పుణ్యానికి కేసీఆర్ గారే మన ఇంటి కొడుకులు ఎక్కువ చూస్తున్న మాటలు నిజమా కాదా ఇసొంటి కేసీఆర్ ఉండాలా రాష్ట్రంలో ఉండాలా వద్ద దేశంలో ప్రధానమంత్రి కావాలా వద్ద కావాలనుకుంటారంత గట్టిగా చెప్పాలి మనస్ఫూర్తిగా
మల్ల మల్ల మల్ల